Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి గుడివాడ త్యాగరాజుగా మిగిలిపోవలసిందేనా? వైసీపీలో కీలక మంత్రి, జగన్ కి ఇష్టుడు, సన్నిహితుడుగా పేరు మోసిన విశాఖ జిల్లా మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ కి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ లేదా అన్న చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే తన పుట్టినరోజు వేడుకలను చేసుకున్న గుడివాడ ఈ సందర్భంగా కూడా తన సీటు గురించి పెద్దగా మాట్లాడలేదు. అప్పటికే ఆయన సిట్టింగ్ సీట్లోకి ఇన్ఛార్జ్ వచ్చారు. గుడివాడ ఆశలు పెట్టుకున్న సీట్లలో సిట్టింగ్లు కదిలేదు లేదని చెబుతున్నారు. చోడవరం నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని గుడివాడ తలచారు. అక్కడ సీనియర్ ఎమ్మెల్యే సిట్టింగ్ అయిన కరణం ధర్మశ్రీ తనకే ఆ సీటు అని తెగేసి చెప్పేశారు. జగన్ సైతం ఆయన మాట కాదనలేకపోయారు. ఒక దశలో ధర్మశ్రీని అనకాపల్లి ఎంపీగా పంపించాలనుకున్నా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో ఎందుకొచ్చిన కొత్త రచ్చ అని అనుకున్నారు ఏమో, ఊరుకున్నారు. ఇక యలమంచిల నుంచి పోటీ చేయాలని మంత్రిగా ఉన్నప్పటి నుంచి గుడివాడ చేయని ప్రయత్నం లేదు. దాంతో అక్కడ సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు, గుడివాడకు మధ్య తెలియని ఒక వార్ నడిచింది. అయితే ఆ సీటు విషయంలో కూడా అధినాయకత్వం గుడివాడకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. పెందుర్తి సీటు నుంచి పోటీ చేస్తారని లేటెస్ట్గా వార్తలు వచ్చిన సామాజిక సమీకరణాలు వెలమలకు ఛాన్స్ అన్న లెక్కలతో సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజుని కంటిన్యూ చేస్తారని అంటున్నారు. దాంతో గుడివాడ ఆశలు దాదాపుగా ఎమ్మెల్యే సీటు విషయంలో లేవనే అంటున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన గుడివాడ తన జాతకం జగన్ రాస్తారు అంటూ ఒకంత వైరాగ్యంతో కూడిన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అందరి రాతలు దేవుడు రాస్తాడని, తన రాత మాత్రం ముఖ్యమంత్రి జగన్ రాస్తారని ఆయన చెప్పడం విశేషం. తనకు టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ జెండా పట్టుకుంటాను, పనిచేస్తాను, మళ్ళీ జగన్ని సీఎంగా చేస్తామని ఆయన అంటున్నారు. అంటే ఆయన త్యాగరాజు అయిపోతున్నారా అన్న చర్చ అభిమానులలో అనుచరులలో కలుగుతోంది. యువనేతగా ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడిగా ఉన్న గుడివాడకు అవకాశాలు బాగా వచ్చినా మంత్రి అయిన తరువాత ఆయన వర్గ పోరుకు తెరలేపారని, ఉన్నవారిని దూరం చేసుకున్నారని, ఆ ఫలితమే ఆయన పోటీ చేసి గెలిచిన అనకాపల్లి సీటుకు దూరం చేసిందని అంటున్నారు. అలాగే మిగిలిన సీట్లలో ఆయనకు ఎవరు రమ్మని రెడ్ కార్పెట్ వేస్తారని కూడా అంటున్నారు. గట్టిగా నాలుగు పదులు లేని యువనేత రాజకీయ జాతకాన్ని ఆయన చెప్పినట్లుగానే జగన్ ఎలా రాయబోతున్నారన్నదే చర్చగా ఉంది.